కుందేలు మరియు తాబేలు ఈ కథలో ఒక చిన్న కుందేలు ఒక తాబేలుతో పందెం వేస్తుంది కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది కాని తాబేలు చాలా చాకచక్యంగా ఉంటుంది చివరికి తాబేలు పందెం గెలుస్తుంది కుంభాల గోధుమ రంగు బొచ్చుతో ముందుకు దూసుకుపోతుంది కచాప్ చాలా వెనుకబడి ఉంది పచ్చని చెట్లు మరియు రంగురంగుల పువ్వులు నేపథ్యంలో అస్పష్టంగా ఉంటాయి కుంభాల నీడ ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది ఎండలో చిరునవ్వుతో ఉంటుంది జాతి గురించి తెలియకుండానే పక్షుల కిలకిల రావాలు కచాప్ తన స్థిరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది నిశ్చయించుకుని మరియు దృష్టి కేంద్రీకరించింది సూర్యరశ్మి ఆకుల ద్వారా వడపోత అటవీ నేలపై నీడలను వేస్తుంది కుంభాల మరియు కచ్చ పరస్పర గౌరవం మరియు అవగాహనను చూపుతూ కరచాలనం చేస్తారు జీవితం మరియు స్నేహధ్వనులతో అడవీ మ్రోగుతుంది రేఖకు చేరువలో ఉన్న కచాప్ని చూసినప్పుడు కుంభాల భయాందోళనలకు గురవుతుంది దాని ముఖంలో నిశ్చయమైన రూపం రేఖ రెండు చెట్ల మధ్య కట్టబడిన రంగురంగుల బ్యానర్తో గుర్తించబడింది ఇతర అటవీ జంతువుల చీర్స్తో కచ్చప్ విజయంతో రేఖను దాటాడు కుంభాల వెనుక నిలబడి ఆశ్చర్యంగా మరియు వినయంగా చూస్తోంది